హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. నేను చాలా వేరే జర్నీలో ఉన్నాను, కానీ ఈ వీడియో మీకు చెప్పాలనే చేస్తున్నాను, కానీ వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం కానీ కాదు. కాబట్టి ఈ లైటింగ్ ఈ తొక్క తోలు వీటి గురించి డిస్కషన్ వీటి గురించి ఆలోచించకుండా రోడ్డు మీదే వీడియో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టైం వచ్చేసి 5:30 అయినప్పటికీ మేఘాలు తీవ్రంగా ఉన్నాయి, వర్షం పడేటట్టుంది. న్యూస్ ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్కి వెళ్ళాడు, 5 మంది నామినేట్ అయ్యారు. మిగతా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, అలీ రిజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, శివజ్యోతి, 5 మంది ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ రేస్ టు ఫినాలే టాస్క్ లో విన్ అయ్యాడు. అంటే దానికి అర్థం ఏమైందంటే బాబా భాస్కర్ అలీ రిజాతో గెలిచి ఉండాలి, లేదా నిన్న జరిగిన గొడవ ఇదేదైతే ఉందో తలతో కొట్టాడు కదా, బుల్డోజర్ కొట్టినట్టు అలీ రిజా మన బాబా భాస్కర్ ని, దానివల్ల ఏదైనా డిస్క్వాలిఫై అయినా చేసి ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి జరిగి ఉంటది కాబట్టి రాహుల్ సిప్లిగంజ్ ఫినాలేకి వెళ్ళాడు. సో దాని గురించి కాకుండా కూడా రాహుల్ సిప్లిగంజ్ ఒకవేళ నామినేషన్ లో ఉన్నా కూడా ఫినాలేకి వెళ్ళే అంత కంటెస్టెంట్ అది అందరికీ తెలుసు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో. ఆయనకేమో ఏమో యాడెడ్ ప్లస్ ఏం కాదు, కానీ ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ అనే ఉద్దేశంతో ఈ వీడియో తెలియజేయాలి అనే ఉద్దేశంతో చెప్పాను. ఒరే శోధన ఎలా, నువ్వు 4 గంటలు అయితే తెలుసు కదా అంటారు, మీరు ఆగలేకపోవచ్చు, ఆగుతారు, నేను ఆగలేకపోయా. సో నా సబ్స్క్రైబర్స్ కి నాకు తెలిసిన న్యూస్ నాకైతే ఏదైతే అప్డేట్ వచ్చిందో అది చెప్పాలి అన్న సదుద్దేశం తప్పించి దీంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యూస్ కోసం వీటి కోసం చేయట్లేదు. నా సబ్స్క్రైబర్స్ కి నాకేదైతే వచ్చిందో చెప్తున్నాను, అది 100% 99% కూడా నాకు తెలియదు. కానీ నాకు వచ్చిన న్యూస్ మాత్రం ఎప్పుడు ఏదైతే ఫాలో అవుతుంటామో అవే వాళ్లే చెప్పారు 100% అని. సో అదే చెప్తున్నాను, మళ్ళీ కూడా ఇదేదైనా రాంగ్ అయితే మరి దయచేసి మళ్ళీ అనొద్దు. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం రాహుల్ సిప్లిగంజ్ రేస్ టు ఫినాల టాస్క్ గెలిచాడు, ఫైనల్స్ కి వెళ్ళాడు. మిగతా రిమైనింగ్ 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి, శివజ్యోతి అవుద్దా లేక అలీ రిజా అవుతాడా అనేది చూడాలి. ఎందుకంటే వరుణ్ సందేశ్ నిన్న టాస్క్ లో జెన్యున్ గా ఆడాడు, ఆ 5 వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు అని కనిపిస్తుంది. శ్రీముఖి, బాబా భాస్కర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు, వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది నెక్స్ట్ వీక్ ఎంత వాళ్ళు ఆడే ఆటం బట్టి, ఈ వీక్ ఎంత వాళ్ళు ఆడే ఆటం బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపటి నుంచి అన్సీన్ వీడియోస్ చేస్తాను, ఆదివారం లేదు కాబట్టి సోమవారం, ప్రతి సోమవారానికి అన్సీన్ వీడియోస్ చేస్తాను. ఈరోజు మొత్తం జర్నీలో